కళ్ళకి ఎక్కువగా రేకు మంటెడతాయి, కళ్ళకి తగలకుండా రాసుకో. ఏం చేసేది, ఇదే ఫ్రీగా దొరుకుతుంది, ఇది వేసుకున్నా మంట పుడుతుంది. సినిమాకి వెళ్దామా? మార్కెట్ కి వెళ్ళాలి. నా సంచి పాతైపోయింది, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏంటక్క జోకులా? ఏంటి పగలే తయారవుతున్నారు? ఏంటి పగలే డ్యూటీయా? అవును, పార్టీకి పెదాలు ఎర్రగా ఉండాలట, అప్పుడే మూడు వస్తుందంట. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారుగా. మన పరిస్థితికి లిప్స్టిక్లు కొనుక్కోగలవా? అందుకే ఈ సిగరెట్ అట్ట మీద ఉండే రంగుని రుద్దుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి దగ్గర కమిషన్ కొట్టేద్దాం. ఏ ధనం, నీ పార్టీ రెడీగా ఉన్నారు, బయలుదేరు. బయలుదేరాను భరణి. చూడు, తీసుకున్న డబ్బులు సగం నాకు వచ్చేయాలా? ఏంటి అర్థమైందా? ఎందుకు, వాడు నన్ను గెల్లుకుంటున్నాడు, నేను డబ్బులు తీసుకుంటున్నాను, నేనెందుకు నీకు సగం డబ్బులు ఇయ్యాలి? బాగా అడగక్క. కోళ్ళు అమ్మడం నుండి ఒళ్ళు అమ్మడం వరకు అన్నిటికీ బ్రోకర్ కావాలమ్మా. నాకు రావాల్సింది రాలేదనుకో, ఆ తర్వాత ఈ వృత్తి చేయలేరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా, అందరికి ఏడు పుకారు పుట్టించి మీ దుకాణం ముగించేస్తా. మాట్లాడతావా అమ్మా? డబ్బులు కానీ ఉడుం పట్టొద్దులే, ఇక నేను దేనికి పనికిరానే. కాపాడాలరావట్లేదండి. నువ్వెళ్ళు. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు తనొద్దు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు? నువ్వెప్పుడు తన కోసే వస్తుంటావు, ఈరోజేంటి నా మీద ఆశపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు. నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్గా కూర్చున్నావు? అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంత శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా, పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆమె ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్క నించుంది ఆ అమ్మాయే. ఎవరు, నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది. అవును, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావా? హైవేలో రెడ్ లైట్, తప్పు తప్పు, టార్చ్ లైట్ అని హెడ్లైన్ వేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? కాదు, నేను పత్రికా విలేకరిని కాదు. ఇంకా మొదలే కాలేదు. వచ్చినతనికి నీలా ఎందుకు ఈ పనికొచ్చిందో తెలియాలట. ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడు, అతను నిన్నే వెతుకుతున్నాడు. నువ్వే వెళ్ళి ఫైన్ కట్టేసావు అనుకో, నిన్ను అసలు వెతకడు, లేదంటే లాకప్ లో వేసి లాఠీతో ఆడుకుంటాడు. ముందు వెళ్ళి ఫైన్ కట్టు, వెళ్ళు వెళ్ళు. ఎందుకు వచ్చామని కూడా తెలుసుకోకుండా కొత్త చిత్రం నిర్మాతలాగా కథ వింటున్నాడు. చూడు ఏమయ్యా, 2 రోజులుగా వస్తున్నావు, ఏమి చేయనంటున్నావు? అది కాకుండా కవితతో నీల శోక కథ గురించి అడిగావు బాబు. ఏంటి లవ్ చేస్తున్నావా? అరే సిగ్గుపడకుండా కాస్త చెప్పాయ్. లవ్ చేస్తున్నావా? అరే చెప్పయ్యా. లవ్వా? దేవుడి ప్రసాదం కోసం సారా కొట్టుకొచ్చినట్టుందా? అవును, లవ్ చేసి ఏం చేయబోతావు? అడుగుతున్నాడు కదా, లవ్ చేసి ఏం చేస్తావయ్యా? అరే పెళ్ళే కదా, పెళ్ళైన తర్వాత చెప్పవయ్యా, అంతేగా. ఓయ్, అది 200 వస్తానంటుందిగా. ఇంకేముంది, ఎందుకయ్యా చుట్టూ తిరిగి ముక్కు పట్టుకుంటావు? డబ్బులు ఇచ్చావా గమ్మును పడుకున్నాం లేకుండా మూర్ఖులాగున్నావే. చూడండి కుర్రాడికి రోషం వచ్చింది, వెళ్ళు వెళ్ళు.